అయండి. అదుగో పులి అంటే అదుగో తోక అన్నట్టుగా ఉందిట వెనకటికి ఎవరో, లేకపోతే ఎదుగో దున్నపోతు ఈనింది అంటే ఆ దూడని తీసుకుపోయి దూరంగా కట్టేయండి, సపరేట్గా కట్టేయండి అంటారట. అట్లాగూ ఎప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, ఎప్పుడు ఏఆర్ ఫుడ్స్, ఎప్పుడు వచ్చిన నెయ్యి లోడ్లు, ఏంటి సంగతి, అసలు ఏది కూడాను అర్థం కాకుండా గజిబిజి చేసి తికమక చేసి సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినట్టుగాను జనాల్లో ఒక భయ ఆందోళనలు కలిగించటానికని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నడుంగట్టింది. ఏ విషయం కూడాను క్లియర్గా లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన తప్పిదం కూడా నేను అన్నండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా అక్కడ తిరుపతి లడ్డూలు తయారు చేయటం, అన్నప్రసాదాలు తయారు చేయటం, ఆ కిచెను, ఆ పోర్టు, అవి ఇవి కూడా ఎవరితో సంబంధాలు ఉండవండి. కాకపోతే ముఖ్యమంత్రులుగా ఉన్న స్థానంలో ఉన్నవాళ్ళు కమిటీ మండలిని వాళ్ళందరినీ పెట్టచ్చు. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడాను అక్కడ ఫ్రీగా చాలా వరకు వస్త్రాలు తీసుకుపోతూ ఉంటారు, లడ్లు తీసుకుపోతూ ఉంటారు, చిల్లర కొట్టుళ్ళు చిల్ల కొట్టులు అంటారు కదా, అట్లాంటివి కొట్టుకుంటూ ఉంటారు. లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దర్జాలు వెలగబెట్టుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే అసలు ఏదీ లేనిది ఇప్పుడు. అంతే ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఒక బండ పడేయాలి, కింద వాడిని చంపేయాలి, వాడిని నాశనం చేయాలి, వాడిని కింద భూమి మీద పాతి పెట్టాలి, సిమెంట్ వేసి పాతి పెట్టాలి అని చెప్పేవాడు కదా పాపం చంద్రబాబు గారు, చెప్పాడు కదా. ఇప్పుడు ఈ మధ్య ఈ గొడవల్లో చెప్పటం లేదు ఆయన, కొంచెం కాస్త వెనక్కి తగ్గాడు ఆయన. అయితే అసలు ఏఆర్ ఫుడ్స్ ఏంటి, వీళ్ళు ఎప్పుడు వచ్చారు, అసలు ఈ లడ్లకి దీనికి సంబంధం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే సింపుల్ మాటలు, మనం పెద్ద పెద్ద మాటలు, పెద్ద రాకెట్ సైన్స్లు మాట్లాడుకోవద్దు. ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి ఏప్రిల్ 15న టెండర్ వాళ్ళు ఓకే అయింది. అంతకుముందు ఏదో వాళ్ళు ఏవో ఎప్పుడు పెట్టుకున్నారు, ఎప్పుడు టెండర్లు పెట్టుకున్నారు ఏంటి అనేది తర్వాత అది మనకి అప్రస్తుతమైన విషయం. ఈ ఫుడ్స్ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి ఏప్రిల్లో టెండర్ పెట్టుకున్నారండి, మే 15న టెండర్ ఓకే అయిపోయింది. అంటే మీరు నెయ్యి సప్లై చేయొచ్చు అని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చెప్పారు. మే 12న లోడ్లు వెళ్ళినాయి వీళ్ళవి. ఎన్ని లోడ్లు ఎప్పుడెప్పుడు వెళ్ళినాయి అనేది మనం ఆ డేట్ల గురించి వెళ్ళటం లేదు. మొత్తానికి ఒక 10 లోడ్లు అయితే వెళ్ళినాయండి. అక్కడ 10 లోడ్లు వెళ్ళిన వాటిలో ఏమైందంటే 6 ఓకే చేశారు, 4 ఓకే చేయలేదు. అంటే ఏంటంటే దానిలో ఫ్యాట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి కాదు. ఒక కనీసం ఎట్లాగంటే అక్కడ తిరుపతిలో ఎంత చాలా విపరీతమైన శాస్త్రోక్తంగా జరుపుకుంటూ ఉంటారు. కనీసం దానిలో ఒక చిన్న ఆకు కానీ, ఒక పువ్వు, వాడిపోయిన పువ్వు ఆ నెయ్యిలో ఉన్నా కానీ రిజెక్ట్ చేస్తారన్నమాట, అట్లాగనమాట. కానీ ఏంటంటే ఇక్కడ చిలవలు పలవలు అన్నీ సృష్టించేసేసి చాలా, అసలు ఏదో జరిగిపోతున్నది, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఏదో చేస్తున్నాడంటే ఎవడు క్రిస్టియనైనా, క్రిస్టియన్ అనేవాడు చీఫ్ మినిస్టర్ అవ్వకూడదని ఇక్కడ ఏ రాజ్యాంగం చెప్పలే, ముస్లిం వాడు అవ్వకూడదని ఏ రాజ్యాంగం చెప్పలేదు, హిందూ వాడే అవ్వాలని ఏ రాజ్యాంగం చెప్పలేదు. కానీ ఏంటంటే మనకి బాగా పిచ్చి పట్టి ముదిరిపోతే ఏమవుతుందంటే వాడు క్రిస్టియను, వీడు ముస్లిము, వాడు ఇంకోటి, వాడు ఒకటి, వాడు పార్సీ అని చెప్పేసి పిచ్చి వాగుడంతా వాగుతూ ఉంటాం అనమాట. అయితే మే 15న వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు, 12 వచ్చినాయి, ఆ 10 లోడ్లలో 10 లోడ్లకు 6 ఓకే అయినాయి, లోపలికి పోర్టుకు పంపించేశారు, మిగిలిన 4 క్యాన్సిల్ అయిపోయినాయి, దాన్ని వాడలేదు. తిరుమల శ్యామలరావు ఏమంటాడంటే దాన్ని వాడలేదు అంటాడు. అయితే ఆ నెయ్యి ఆ లోడ్లు వాడలేదు, ఏం వంటశాలకు వెళ్ళలేదు, పోటు అంటారు అదే వంటశాల అనుకున్నాము, ఆ పోటు ఏం వాడు మరి నాకైతే తెలియదు కానీ ఐఎమ్ సారీ. అయితే ఆ వంటశాలకు వెళ్ళలేదు. సిబిఎన్ చంద్రబాబు నాయుడు ఏమంటారంటే అది నెయ్యి వాడారు అంటాడు ఆయన. ఈఓ ఏమంటాడు, వాడలేదు అంటాడు. లోకేష్ ట్విట్టర్లో ఏమంటాడు, అది వాడలేదు అని అంటాడు. ఇంకా ఎవరు వాడింది, అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇప్పుడు మామూలు రెగ్యులర్ ప్రాసెస్లో ఎవరు లోడ్లు వస్తూ ఉంటాయి, వాటిని టెస్టులు చేస్తారు, ఆ టెస్టులలో అన్నీ ఓకే అయిపోతే ఒక కొన్ని గంటల వ్యవధి తర్వాత అవి అక్కడికి ఆ కిచెన్కి వెళ్ళిపోతాయి. లేదు అంటే సింపుల్గా రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదో కూరగాయలు వాడి దగ్గర కొనుక్కుంటామండి, వాడి దగ్గర కొనుక్కున్న తర్వాత ఏముంటుందంటే వాడు ఏవచ్చు ఆఫర్ చేస్తాడు, ఇదండి ఇదండి ఏదండి అని. మనకు నచ్చినవి ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే మనం తీసుకుంటాం, అక్కర్లేని వదిలేసేస్తాం.
వదిలేసింది దాని గురించి మనం మాట్లాడం కదా. ఇంకొక విషయం, ఇంకొక రకంగా ఉదాహరణ చెప్పాలంటే, మనం కిచెన్లో మనం ఏదో మార్కెట్కి వెళ్ళిపోయి టమాటాలు తెచ్చుకుంటామండి. తెచ్చుకున్న తర్వాత ఒక వంట చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఆ టమాటాల్లో ఒక 5-6 టమాటాలు కుళ్ళిపోయో లేకపోతే కొంచెం వాసన అవ్వచ్చో ఏదో అలాగా ఉంటాయి, అవి రిజెక్ట్ చేస్తాం, పక్కన పెట్టేస్తాం, మిగిలినవి వాడతాం. అంతే, పాడైపోయినాయి కదా, నువ్వు వేసావా, నువ్వు వంటలో వేసావా అని నన్ను ఎవడని అడిగితే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అదే నేను కూడా తినాలి కాబట్టి. అయితే అట్లా ఇప్పుడు అప్రస్తుతమైన మాటలు మాట్లాడటం ఎందుకు? అసలు ఎందుకు, ఏం సంబంధం ఇప్పుడు పాడైపోయిన లడ్లతో, పాడైపోయిన ఆ నెయ్యితో సంబంధం ఏంటి? లడ్లలో కలపలేదు ముర్ర అంటుంటే కలిపారు పోనీ వాళ్ళు అదేదో ఆ టెస్ట్కి జూలైలో టెస్ట్కి పంపించానన్నారు. జూలైలో టెస్ట్కి పంపిస్తే జూలైలోనే సెకండ్ వీక్లో టెస్ట్ పంపించారు, థర్డ్ వీక్లో వచ్చేసింది, ఫోర్త్ వీక్లో అనుకుంటాను అయితే వచ్చేసింది అనమాట. ఒక 2 వారాల వ్యవధిలో వచ్చేసింది రిపోర్టు. ఏమీ జరగలేదు ఏమో అని అన్నారు, అయిపోయింది. తర్వాత ఆ 2 నెలల తర్వాత చంద్రబాబు గారు తగ్గుదనమ్మా అనుకుంటూ ఆయన ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? ఎన్డీఏ గ్యాదరింగ్లో ఏదో మాట్లాడాడు ఆయన, ప్రెస్ మీట్లో మేము మాట్లాడలేదు యాక్చువల్గా చెప్పాలంటే. అయితేనండి, కానీ అదేంటంటే బయటకు వెళ్ళిపోతున్నది ఆయన మాట్లాడిన విషయం, ఎందుకంటే ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి అది జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఏది దీనికి సంబంధించి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్ ఓకే అయింది ఏఆర్కే ఫుడ్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12 తారీఖు తర్వాత, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫుడ్, వాళ్ళ ట్యాంకర్స్ అన్నీ మొదలుపెట్టింది. అసలు జగన్మోహన్ రెడ్డికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అయితే ఇంత యాగి అవసరం అసలు? ఏదో జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేసినట్టు సోషల్ మీడియాకి మొత్తం ఈ నేషనల్ మీడియా అంతా కూడాను మొత్తం మోదీ గారిని ఇష్టపడే మీడియా కాబట్టి, అది మన రాష్ట్రంలో ఎట్లయితే, మన తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాగైతే ఎల్లో మీడియా ఉందో అది అక్కడ గోధీ మీడియా అది తగులుకున్నది. అది తగులుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు తగులుకున్నారు, ఇక్కడ ఎల్లో మీడియా కూడాను. ఏదో సోషల్ మీడియాలో ఇట్లా మనలాంటి వాళ్ళు ఫ్యాక్ట్ చెక్స్ చేసేటప్పుడు చేసే విధంలోనూ కొన్ని ఆ వీడియోల్లోనూ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ అట్లా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, కొన్ని సందర్భాల్లో ఏంటంటే, ఒక జంతువులకి కొన్ని వాటికి ఒక మార్కు వేసి, ఒక స్వస్తిక్ మార్కు అట్లాంటివేవో ఆ ఒంటి మీద వేసి దాన్ని ఆ తోకని ఇట్లా గిర్రమని తిప్పేసేసి దాన్ని బాగా ఫుడ్ పెట్టి దాన్ని ఊరు మీద తోలుతారన్నమాట కొంతమంది. అట్లా తోలితే ఏమవుతుందంటే అది అటు ఇటు ఇటు తిరిగి 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 దాని ఇష్టానికి సంచరించి దాని ఇష్టం. అట్లాగూ ఈ నటుడు ఉన్నాడు, ఈయన ఉపమా అనబడే ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన తగులుకున్నాడు. అదేమంటే అది పెద్ద ఆయన ఏదో జన్మ హక్కు అయినట్టు, ఆయన అందరికీ జన్మ హక్కులే, హిందువులు అన్న వాళ్ళందుకు ఆయనకి ఏదో ప్రత్యేకమైన హక్కులేవో ఉన్నట్టు ఏవో ఒక అటైర్స్, ఒక వస్త్రాలు, ఒక వేషధారణ వేసి మొదలు పెడతాడు. ఎందుకంటే ఎటొచ్చి ఆయనకి సినిమాలో యాక్టింగ్ అలవాటు కదా, అందుకని ఆ అలవాటు అయ్యి మొత్తంకి వేషం వేసుకున్న తర్వాత ఆయన మొత్తం మారిపోతాడు. మాట్లాడే మాటలన్నీ వేరే మాటలు అయిపోతుంటాయి. మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామం భజన జరిగేవాళ్ళు, ఇట్ట గిరగిరగిరగిరాలు తిప్పుతూ మాట్లాడుతూ ఉంటాడన్నమాట మా నాన్నగారు ప్రమిదతో ఆ దీపంతో చుట్ట కాలు వెలిగించుకునేవాళ్ళు. అడ్డమైన దరిద్రపుగొట్టు మాటలు మాట్లాడతాడు అదే మనిషి. వాళ్ళు నేను బీఫ్ తిన్నాను, వివేకానంద స్వామి కాంటెక్స్ట్లో ఏదో చెప్తూ నేను బీఫ్ తింటే తప్పులేదు, బీఫ్ తినొచ్చు అని పిచ్చి మాటలు అసలు మొత్తం అసలు సంబంధం లేని మాటలన్నీ మాట. అందుకే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చెడిపోతుందంటా నేను. అయితే ఏవో బొట్లు పెట్టాడు, కుంకాలు పెట్టాడు, వెళ్తూ సరే చంద్రబాబు గారు కానీ లేకపోతే ఆ కూటమి కానీ ఆయనకి చెప్పుకుంటుంది, నువ్వు బో అయ్యా, నువ్వు నీకు బాగా యాక్టింగ్ బాగా చేతావు కదా, నువ్వు ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటావు కదా, ఒక 10 రూపాయలు యాక్టింగ్ చేయమంటే 100 రూపాయలు యాక్టింగ్ చేస్తూ ఉంటావు కదా అని చెప్పుకుంటాడు. అయితే వెళ్ళాడు ఆయన, వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్ళాడు, ఆ పసుపులు కుంకాలు అవన్నీ కూడా పట్టుకుపోయాడు. కనిపించిన చోట్ల కనిపించిన వస్తువులు అనుకుంటే ఇట్లా పామటం రుద్దటం మొదలు పెట్టాడు అన్ని చోట్ల. అదేమంటే చాలా గొప్పగా చేశామని. అట్లాగా తిరుపతిలో
కూడా సంప్రోక్షం అని చెప్పి నానా అడ్డమైన గోల చేసి పాడేసేసారు. అక్కడ సంప్రోక్షం అని చెప్పేసి అక్కడ కొంతమంది రకమైన ఎప్పుడు లేని దుస్తులన్నీ కూడా రకరకాల దుస్తులు నేను తమ్నీళ్ళలో పెడతాను చూడండి, పెట్టేసేసి ఏదో దర్భతో అట్లా అట 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 అట్లాగూ లేదో నీళ్లతో చల్లి అసలు కాదేది అనర్హము అన్నట్టు, సంప్రోక్షానికి భక్తికి అనర్హం అన్నట్టు ఆ మట్టి ఆ నీళ్లు ఆ దర్భలు ఆ పసుపులు ఆ కుంకాలు ఆ గంధాలు బొంద అన్నీ కూడా కనిపించినవన్నీ దేవుణ్ణి నేను అంటలేదండి, వస్తువులను అంటున్నాను. కనిపించిన ఈ పూజా ద్రవ్యాలన్నీ ఒక్కొక్కడు చేతిలో పట్టు తీసుకుపోయాడు. నానా మాటలు మాట వేషం చేశాడు. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అవ్వాలన్నమాట. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధం ఏముందని ఎవడు అడగడు. అయితే ఈ వేషం వేసుకున్న నటుడు ఏం చేస్తాడంటే ఊరికే ఉండడు, మాట్లాడితే ఏం మాట్లాడతాడు ఆయన, మొత్తము బ్యాలెన్స్ తప్పి మాట్లాడతాడు. అక్కడ హిందువులు చేవచ్చి ఊరుకున్నారు, అదే ముస్లింలు అయితే ఇట్ట చేసేవాళ్ళు, క్రిస్టియన్లు అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడి చండాలపు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఈయన. అదేమంటేనేమో అసలు నేను చాలా గొప్ప, ఎందుకంటే పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాని వాళ్ళందరూ కూడా సినిమాల్లోకి వెళ్ళిపోయి అక్కడ సినిమాల్లో టావుల పేజీలన్నీ బట్టి పెట్టడం వీళ్ళకి ఒక స్పెషల్ ఆర్ట్ అనమాట. ఏ ప్రతి మనిషికి ఒక ఆర్ట్ ఉంటుంది, వీళ్ళకి ఈ నటులకి ఏంటంటే బట్టి పెట్టడం అనేది స్పెషల్ ఆర్ట్, బాగా మాట్లాడటం అనేది స్పెషల్ ఆర్ట్ అనమాట. ఈ ఆర్ట్లో తేరాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేస్తూ ఉంటాడు అనమాట. ఆ హిందువులకి ఆ ముస్లిమ్స్కి ఈ పార్సీలకి ఆ జైళ్ళకి అక్కడ ఆ సిక్కులకి లేకపోతే ఇంకా ఈ ముస్లిమ్స్కి ఇట్లాంటి వాళ్ళకి మారాముళ్ళు పెట్టి నానా దుంపదించేసేస్తూ ఉంటాడు అనమాట ఈయన. అసలు ఇట్లాంటి వాళ్ళు అసలు అసలు జనాల్లోకి వెళ్లకుండా ఉంటే బెటర్ అనమాట, ఎందుకంటే జనాల్ని దుంపదించి పడేస్తున్నాడు ఈయన నిజంగా. ఈయనకి ఉన్న ఒక అభిమానుల గుంపులను పట్టుకుని అది ఒక్కటే ఏదో ప్రపంచంలో ఏదో చాలా మొత్తం తలదన్య వ్యవహారం అయినట్టుగాను నానా హంగామా చేసి ఆగం చేస్తున్నాడు. అదే చెప్తున్నాను కదా, ఒక 10 రూపాయలు యాక్టింగ్ చేయవయ్యా అని చెప్పి నటుడికి ఇస్తే ఒక 15 రూపాయలు యాక్టింగ్ చేసినట్టుగా. ఇవన్నీ చూసి ఆయన్ని అభిమానించే వాళ్ళు అసలు పల్లదనంతో ఎగిరెగిరి పడుతున్నారు. అందరు చూసే వాళ్ళందరూ కూడా ఇదేంట్రా ఇక్కడ వీళ్ళేదో అది చేస్తా అని వచ్చారు. ఏది చేయకుండా ఏమిటి ఇవన్నీ, ఈ గొడవ ఏంటి, ఈ గోలేంటి, ఆ వరదలు పూరి అవన్నీ కూడాను ఇంకా దానిలో నుంచి బయటికి రాలేదు వాళ్ళు ఎవరు పాపం, ఇంకా తట్టుకుని బయటికి పడలేదు. అదిగో ఆ స్కూళ్ళన్నీ కూడాను అట్లా అయిపోయినాయి, మొత్తం ట్రోఫీలు ఎగరగొట్టేసేసారు, మొత్తం అమ్మఒడి ఎగరగొట్టేశారు, అన్నీ ఎగరగొట్టారు, ఇదన్నీ అడుగుతారని చెప్పి ఇట్టాన్ని. మరి ఇంత చండాలపు పనులు చేయటం, ఇంత నాసిరకం పనులు చేయటం, ఇట్లాంటివి మనుషులు ఏకంగా దేవుడి మీద ఆపాదించటం, ఆ దేవుడి మీద ఆపాదించటం, ఆ లడ్ల మీద ప్రసాదం మీద ఆపాదించడం, ఇవన్నీ కూడాను క్షుద్ర రాజకీయాలు అనమాట. ఎవడైనా సరే అసలు కాస్త కొంచెం బుర్ర ఉన్నవాడు, సొంతగా ఆలోచించాల్సిన వాడు ఆలోచించకపోతే ఇవన్నీ జరుగుతాయి. ప్రతి వాడు కూడా ఇదే, ఓహో చూసారా అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ జరుగుతున్నాయి. అలా రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ పగటి వేషగాళ్ళందరూ కూడా సంప్రోక్షం అని లేకపోతే ఆగ్జిక్ష అని లేకపోతే పశ్చాత్తాపం దీక్షని అదని ఇదని లేకపోతే ప్రాయశ్చిత్తం అని, ప్రాయశ్చిత్తం చేయాల్సిన దానికి చేయాల్సింది నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా దేశం రాష్ట్ర ప్రజలు కళ్ళు మూసుకున్న వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి, ఇవన్నీ చూడాలి. ఆలోచించడం నేర్చుకున్నప్పుడే ఇవన్నీ కూడా ఈ వేషాలు, ఈ టక్కరి వేషాలు, ఈ వీధి భాగవతం వేషాలు, ఇవన్నీ కూడా ఈ అబద్ధాలు, ఈ కేరింతలు, ఈ చండాలప కుప్పి గంతులు ఇవన్నీ కూడా తగ్గుతాయి ఎప్పటికీ. కాబట్టి అందరూ ఆలోచిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.